అన్న సినిమా నువ్వు నన్ను అట్లా అనగా నువ్వు నాకు నాకు కామర్స్ నువ్వు అట్లా అడిగితే సీతారాం సినిమా చూసిన అన్న చాలా బాగుంది సినిమా నిజంగా చెప్తున్నా ఇంత అద్భుతమైన సినిమా చూడొచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది కాకపోతే ఒక వైపు ఎందుకు ఏడుస్తున్నావు చింది అద్భుతమైన సినిమా చూస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని నీకు డౌట్ రావచ్చు వస్తుంది కాకపోతే ఏంటంటే సినిమాలో లవ్ గురించి ఎంత అద్భుతంగా చూపించారంటే నాకు కూడా సిన్సియర్గా అంత ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండి ఈ అమ్మాయి కోసం నేను ఇంత చేయొచ్చు కదా అన్న ఫీల్లో ఉన్నాను నిజంగా అమ్మాయిలకు మాత్రం ఒక డైలాగ్ చెప్తున్నా అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకటే గుర్తుపెట్టుకుని ఒకటే డైలాగ్ ఒకరితోటే ఉండండి ఒకరితోటే పండండి ఒకరితోటే రావండి అంతేగాని 10 మంది వద్దమ్మా అది ప్రేమ అన్నారు అలాగే దానికి ఒక పదం అనేది కూడా లేదు వ్యభచారం అంటారు సినిమా కదా అలాంటిది ఏమన్నా ఉంటే మీకు దయచేసి అలాంటి మాత్రం చేయకండి జవాన్ గురించి అయితే ఒక మాట చెప్తా క్లియర్గా వాళ్ళు ఒక్కరు జవాన్ ఒక్కడు మన దేశం కోసం అంతా చేసినప్పుడు హీరోగా హీరో ఈజ్ అ రియల్ హీరో అంటే జవాన్ అతను ఒక్కడు మన దేశం కోసం అంత కష్టపడుతున్నప్పుడు మనం అందరం కలిసి ఒక జవాన్ని ఎందుకు బతికించుకోలేకపోతున్నామో నాకైతే ఇంతవరకు అర్థమైతే లేదు తన ప్రాబ్లమ్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ కానీ మనం ప్రభుత్వాలు కానీ మనం కానీ ఎందుకు తీర్చలేకపోతున్నాం అనేది నాకు ఇంతవరకు అర్థమైతే లేదు అలాంటి దేశం కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతో కష్టపడి వాళ్ళ చావు కారణమైన ఎంతోమందిని కూడా మనం ఈరోజు ఏం చేయలేకపోతున్నాం నాకు అదైతే దారుణంగా బాధగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి జవాన్లని మనం రక్షించుకుందాం వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు వాళ్ళు ఉండడం వలన ఇక్కడ మనకి ఏసీలు బెడ్రూములు హ్యాపీగా పడుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్క జవాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోండి తన బాధని మన బాధలు అనుకొని తన తన ఎలాగో మన బాధల్ని తన బాధలు అనుకొని మన కోసం ఎంతమంది జవాన్లు దేశం కోసం పోరాడుతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన ప్రాబ్లమ్స్ అనుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా మనం తీర్చుదాం అలాగే మన వల్ల కూడా కాకపోతే అప్పుడు ఆ రోజు ప్రభుత్వానికి మనం అప్రోచ్ అవ్వాలి దయచేసి ప్రతి ఒక్కరు మాత్రం సినిమా చూడండి చాలా బాగుంది హిట్ సినిమా ఇలాంటి సినిమాలు రావు రేటింగ్కి 100కి 100 ఇస్తున్నా అమ్మాయిలు మీకు చెప్తున్నాం అరే అన్నయ్యలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ క్లియర్గా ఒకటే మాట చెప్తున్నా అబ్బా సిన్సియర్గా ప్రేమించండి పోయేదే ముందు చెప్పండి సిన్సియర్గా ప్రేమించండి సిన్సియర్ ఒకదానితో ఉండండి ఒకదానితో పండుకోండి ఒకదానితో సావండి అది లవ్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది పబ్లిక్లో ఒక రెస్పెక్ట్ ఈ రోజుల్లో లవ్ ఎలా ఉందో తెలుసా వీడు కాకపోతే వాడు కాకపోతే అడ్జస్ట్ అంట ఈ మధ్య లేదు అడ్జస్ట్ అవ్వాలమ్మా అబ్బాయిలు మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ కాకపోతే ఏం చేస్తారు అడ్జస్ట్ అవుతూనే లవ్ అంతేగాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల విడిపోవడం ఇది కాకపోతే ఇంకో అది లవ్ కాదు వ్యభచారం అంటారు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా క్లియర్ చెప్తున్నా అది వ్యభచారం అంటారు దయచేసి ఓవర్ చేయకరి నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది డైరెక్టర్ క్యారెక్టర్ ఇంత మంచి సినిమా మనకు ప్రేక్షకులకు అందించడానికి సూపర్ స్టార్ చాలా బాగుంది సినిమా 100కి 100 ఇస్తున్నా